ఆంధ్ర ఒడిశా ప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని గిరిజనులు భయపడుతున్నారు. మావోలను ఏరివేతకు పోలీసులు బలగాలు మన్యంలో మోహరించాయి. మరోవైపు సరిహద్దు జిల్లాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. సాలూరు, కురపాం, గుమ్మలక్ష్మీపురాల్లో తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులను ఆ జిల్లా పోలీసుల యంత్రాంగం అలర్ట్ చేసింది. తమకు సమాచారం లేకుండా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లరాదని హుక్కుం జారీ చేశారు. ఏజెన్సీ వెళ్లే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులు సంచరిస్తే సమాచారం తెలపాలని పాలకొండ డిఎస్పీ స్వరూపారాణి కోరారు. జరిపిన దాడులు చాలా అమానవీయం. దానికి సంబంధించి మా గవర్నమెంట్ ప్రతి నక్సలైట్ ఏరియా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ మీద గట్టి భద్రతా నిఘా ఏర్పాటు చేసుకున్నాము. నాకు పాలకొండ సబ్ డివిజన్లో 6 పోలీస్ స్టేషన్లు నక్సల్ ప్రభావిత పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా గట్టి పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత వచ్చే ప్రతి వెహికల్ని కూడా మేము చెకప్ చేస్తున్నాము. వెహికల్ చెకప్ చేస్తూ లాడ్జ్ చెక్కింగ్ అంతా చేస్తున్నాము. ఎవరైనా అపరిచితులు కానీ ఎవరైనా గుంపులుగా కూడా ఎవరన్నా మఫ్టీలో ఉన్నా కూడా వాళ్ళు వస్తున్నా కూడా వాళ్ళని రిస్కింగ్ ఇవన్నీ చేస్తున్నాము. అలాగే ప్రభుత్వ ఆస్తులు, తర్వాత ప్రజాప్రతినిధులు ఇళ్ళు, ఆఫీసుల దగ్గర కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశాము. అలాగే ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా మేము ఫోన్ చేసి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాకు తెలియచేయకుండా వెళ్ళొద్దని, ఈ ఏ పార్టీ మీటింగ్ కానీ ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ఏవి కూడా మాకు తెలియకుండా చేయొద్దని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత మా పోలీసులకు కూడా లూజ్ మూమెంట్స్ చేయొద్దు, యూనిఫామ్లో తిరగొద్దు. ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి యూనిఫామ్తో తిరగొద్దని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ వేస్తున్నాము.